హాయ్ గాయ్స్, ధనుష్ గారిది 50 ఫిలిం అయితే రిలీజ్ అయిపోయింది అనమాట. సో మూవీ నేమ్ వచ్చేసి రాయర్ అనమాట. సో మూవీ విషయానికి వచ్చేస్తే మామూలుగా అయితే లేదు, బాగుంది. అంత హై అని చెప్పడం, అంత లో అని చెప్పడం బాగుంది అనమాట. ధనుష్ గారి డైరెక్షన్ కి మెచ్చుకోవచ్చు, బాగుంది. ఆ కెమెరా వర్క్ అయినా, మొత్తానికి తీసిన షార్ట్స్ అయినా, యాక్షన్ సీక్వెన్సెస్ అయినా మొత్తానికి అయితే అదిరిపోయింది అని చెప్పొచ్చు. మూవీలో ప్లసెస్ అంటే సందీప్ కిషన్ గారి రోల్ అనమాట, అలాగే లాస్ట్ లో క్లైమాక్స్ కూడా అదిరిపోయింది. సందీప్ కిషన్ గారు ఒక మంచి బెస్ట్ రోల్ అని చెప్పొచ్చు ఈ మూవీలో. ఇంకా ప్లేసెస్ అంటే మన ధనుష్ గారిది రాయన్ అనే యాక్టింగ్ అనమాట మామూలుగా లేదు. రావణ్ గా కొన్ని పోస్టర్స్ అయితే చూసుంటారు, మామూలుగా అయితే లేదనమాట. సో మూవీ ప్లాట్ ఏంటంటే, తన కుటుంబం అయితే చంపబడిన తర్వాత తను ఒక అండర్వరల్డ్ క్రిమినల్ గా మారేటట్టు ఒక మర్డర్స్ చేసే వ్యక్తిగా మారాల్సి వస్తుంది అనమాట. అది ఎందుకు మారుతుంది, తన లైఫ్ మొత్తాన్ని ఒక రివర్స్ చేసి పడాల్సింది అనమాట మన ధనుష్ గారి లైఫ్ ని. అది సొంత వాళ్ళ నుంచి మొత్తం అయితే రివర్స్ అయిపోతుంది అనమాట. అది ఎందుకు అవుతుంది, టోటల్ గా గ్యాంగ్ వార్ గా ఎందుకు మారుతుంది అనేది మూవీ ప్లాట్ అనమాట. సో అది మొత్తం చూడాలంటే మనకు మూవీ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఫస్ట్ హాఫ్ అయితే మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనమాట, ఇక సెకండ్ హాఫ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. సో మొత్తానికి అయితే గ్యాంగ్ వార్ అని చెప్పుకోవచ్చు. మూవీలో ప్లస్సెస్ అంటే యాక్షన్ సీక్వెన్సెస్ అనమాట, అలాగే బీజిఎంస్ కూడా అద్దెరిపోయినాయి అని చెప్పొచ్చు. మంచి ఇంట్రెస్టింగ్ గానే ఉందనమాట మూవీ అయితే, కానీ నాకు ఎక్కడో కొద్దిగా దెబ్బతిన్నట్టు అనిపించింది. కానీ పర్లేదు, బాగానే ఉంది. ధనుష్ గారి డైరెక్షన్ కి మెచ్చుకోవచ్చు, చాలా బాగా డైరెక్ట్ చేశారు తన 50 ఫిలిం. చాలా నాకైతే బాగా నచ్చింది గైస్. నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 కి అయితే 3.1 అయితే ఇస్తున్నాను గైస్.